ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నన్ను వారు దేశమును స్వతంత్రించుకొందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందరు యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేను ఎరుశలేము చుట్టూ పర్వతములు నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాస్థము మీద నుండదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవ మా కీడమ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యధార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏమేలును చేయకమానడు సైన్యములకు అధిపతి వాగు యహోబా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని ప్రీలారా నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును వెట్టగలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షములైన సంవత్సరమున చింతనొందదు కాపు మానదు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపు అని ప్రియులారా ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అపోస్తలుడైన పౌలు తెస్సలోని కాయలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూడ్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఇది యుక్తమే ఏ లేనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడునూ ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ ఎందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము ఇట్లు ఓడ్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని సహోదరి సహోదరులారా మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమే అవసరమై ఉన్నది ఇక కాలము కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును దేవుడు ఈ విధంగా అంటున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషముండదు అని సహోదరి సహోదరులారా మనము నశించుటకు వెనుక తీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు నమ్మిక ఇచ్చువారు కదలక నిత్యము నిలుచు సియోను నుందురు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నిన్ను ఆశ్రయించి నిన్ను మాకు ఆధారముగా చేసుకొని మా హృదయమును నీ మీద ఉంచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మా ధైర్యమును విడిచిపెట్టక నీ చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి గలవారమై వారమై ఉండుటకు కృపచూపమని తుది శ్వాస వరకు నీకు నమ్మకముగా జీవించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్